ఈరోజు ఉదయం సూర్యోదయానికంటే ముందు ప్రముఖ నటీమణి దర్శకురాలు హీరో కృష్ణ గారు సతీమణి అయినటువంటి విజయ నిర్మల గారు ఇక లేరు అన్న నిజాన్ని సో తెలియగానే పరిశ్రమ యావత్తు కూడా దిగ్భ్రాంతికిలోనే ఒక్కసారిగా మనసు గడ్డకట్టేసినట్టు అయిపోయింది. ఒక కృష్ణుడు పాత్రతో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించిన విజయ నిర్మల గారు కొన్ని వందల చిత్రాల్లో ఒక మంచి నటిగా నటించడమే కాకుండా దర్శకురాలుగా దాదాపుగా 45 చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డులోనే మరెవరూ కూడా దాన్ని సాధించలేరు దాటి వెళ్ళలేరు అన్న రికార్డును స్థాపించింది విజయ నిర్మల్ గారు. అలాంటి విజయ నిర్మల్ గారు ఇక లేరు అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కుటుంబ సభ్యులకు ఎంత బాధ ఉందో కానీ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తమ సొంత కుటుంబం నుంచి ఎవరో వ్యక్తి పోతే ఎంత బాధపడతారో అంత బాధ. అందరితో సరదాగా మాట్లాడుతూ అందరితో మంచిగా ఉండే విజయ నిర్మల్ గారు మనందరినీ కూడా వదిలి వెళ్ళిపోయారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చాలా ప్రేమతో విజయ నిర్మల్ గారిని పని రాక్షసి అని ముద్దుగా పిలిచేవారు. పని ఉంటాయి కాబట్టి ఇంకేం అక్కర్లేదు పని. ఇవాళ 5 సీన్లు పూర్తి చేయాలంటే 5 సీన్లు పూర్తయ్యే వరకు నిద్రపోయేవారు కాదు, అనుకున్న ప్రకారంగా వర్క్ పూర్తయిన షెడ్యూల్ పూర్తయ్యేవారు కూడా నిద్రించేవారు కాదు. అలాంటి మహానటి ఇవాళ లేకపోవటం చాలా దురదృష్టం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మా అసోసియేషన్కి ఆవిడ తన పుట్టినరోజున ఎన్నో పుట్టినరోజు అయితే 1,000,000 రూపాయలు మరి మూవీ అసోసియేషన్కి ఫండ్గా పంపించడం అనేది ఒక అలవాటు. అలాగే అనేక సందర్భాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందజేసిన నిర్మల్ గారికి ఆ భగవంతుడు మనశ్శాంతిని ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులకందరికీ కూడా హృదయపూర్వకంగా నా సానుభూతి తెలియజేస్తున్నాను.